పుతిన్ జోలికి వస్తే, అంటే పుతిన్ని అరెస్ట్ చేయాలంటూ తీర్మానాలు, ఐసీసీ తీర్పు, ఆ పైన జర్మన్ పుతిన్ అరెస్ట్ చేయాలంటాం, వీటి మీదనైతే మాటల యుద్ధం పతాక స్థాయికి చేరుతుంది. పుతిన్ వైపు కన్నెత్తి చూస్తే ఆ దేశాన్ని కళ్ళు లేకుండా చేస్తామని వార్నింగ్ ఇస్తుంది రష్యా. ఫార్మర్ రష్యన్ ప్రెసిడెంట్ అండ్ పుతిన్ ఎలై డిమిట్రీ మెద్వదేవ్ హ్యాస్ వార్న్ ద వెస్టర్న్ ఎలైస్ ఓవర్ ద ఐసీసీ అరెస్ట్ వారెంట్. స్పీకింగ్ టు రష్యన్ మీడియా, మెద్వదేవ్ సెట్ ఎనీ అటెంప్ట్ టు అరెస్ట్ పుతిన్ వుడ్ బి ఏ డిక్లరేషన్ ఆఫ్ వార్ అగెనెస్ట్ రష్యా. ఈ ఆల్సో సెట్ దట్ ద ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ విచ్ రష్యా, చైనా అండ్ యుఎస్ డు నాట్ రికగ్నైజ్ వాజ్ ఏ లీగల్ నాన్సెన్స్. దిస్ వార్నింగ్ ఫ్రమ్ మెద్వదేవ్ కమ్స్ డేస్ ఆఫ్టర్ ద ఐసీసీ ఇష్యూడ్ అన్ అరెస్ట్ వారెంట్ అగెనెస్ట్ పుతిన్ ఓవర్ ఎలిగేట్ వార్ క్రైమ్స్ ఇన్ ఉక్రెయిన్. మాజీ అధ్యక్షుడు, ఏ అధ్యక్షుడి నుంచి అయితే అధ్యక్ష బాధ్యతలు తీసుకున్నాడో మెద్వదేవ్ దగ్గర నుంచినే పుతిన్ తీసుకుంది. ఆ మెద్వదేవ్ ఇప్పుడు పుతిన్తోనే ఉంటున్నాడు. చాలా క్లియర్గా పుతిన్ జోలికి రావాలన్నా, పుతిన్ని అరెస్ట్ చేయాలని అనుకుంటే చాలు, వాళ్ళు మాతో యుద్ధం చేద్దాం అనుకున్నట్టే. అసలు మేము గుర్తించని న్యాయస్థానం, రష్యా గుర్తించలేదు ఐసీసీని, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ని, అమెరికా కూడా గుర్తించలేదు, చైనా కూడా గుర్తించలేదు. మేము గుర్తించిన ఐసీసీ మా మీద తీర్పు ఇవ్వడం ఏంటని నిలదీస్తున్నాడు.